మంగళ స్నానం లేదు మామూలు స్నానం లేదు నేను కాస్త మనశ్శాంతిగా ఉండనే వండే ఏంటిది పార్థ గారికి అసలు ప్రేమ అంటే పడదనుకున్నాను అలాంటిది ఆ లవ్ కోటేషన్స్ ఏంటి ఈ సినిమా సీడీల్ ఏంటి అసలు పెళ్ళంటే ఏంటి పార్థ గారు మన జీవితాంతం మనకి గుర్తుండిపోయే ఒక తీపి జ్ఞాపకం ఇప్పుడలా ఉంది పార్థ గారు ఓకే అమూల్య అమ్మయ్య ఇక పదండి మంగళ స్నానానికి పదండి పదండి పార్థ గారు హలో జంబన్నయ్య పదండి రండి మావయ్య గారు ఉదయ్ మాస్టర్ మీరు ఎప్పుడు వచ్చారు ఇందాకే వచ్చానమ్మా ఏంటి ఉదయ్ మాస్టర్ పార్థ గారి పెళ్లి జరుగుతుందని తెలిసి కూడా ముందు రాకుండా ఏవేవో ప్రోగ్రాములు పెట్టుకుంటున్నారు ఇలా అయితే ఎలా చెప్పండి సరేలేండి ఇప్పటికైనా వచ్చారు మీరు పదండి పార్థ గారికి మంగళ స్నానం చేయించాలి పదండి పదండి అలాగమ్మా పంతులు గారు ఫోన్ చేస్తున్నారు మీరు పదండి నేను మాట్లాడిసి వచ్చేస్తాను అలాగేనమ్మా హలో ఆ పంతులు గారు షర్ట్ విప్పాలా త్వరగా కానివ్వండి షర్ట్ విప్పామని చెప్తోంది కదా విప్పు అదేంటన్నయ్యా మీకు తెలీదా పార్థ గారికి పుట్టుకతోనే అక్కడ పుట్టుమచ్చుందంట నేను మళ్ళీ చేస్తానే అలాగే పుట్టుమచ్చ అక్కడ అలా ఉండడం మంచిది కాదని కాల్ చేసుకున్నారు పుట్టుకతోనే పుట్టుమచ్చుందా నాకు తెలియకుండా ఎక్కడుంది అన్నపూర్ణ నీకేమైనా గుర్తుందా లేదే చేతి మీద పుట్టుమచ్చ ఏం లేదే నాన్న ఉంది
కాదురా పార్తు, మనం చిన్నప్పటి నుంచి కలిసే తిరిగాం, కలిసే స్విమ్మింగ్ చేసాం. నాకు ఏనాడు కనిపించలేదు ఇలా సడన్ గా పుట్టుమచ్చ ఎక్కడి నుంచి వచ్చిందిరా. పుట్టుమచ్చ లేకుండా ఆ రోజులు ఎందుకు కాల్చుకున్నట్టు? మరి నాకు పుట్టుమచ్చ ఉందిరా. ముందని చెప్తున్నాను కదా, అర్థం చేసుకోకుండా లేదని వాదిస్తారేంటి? అవునవును, ఉంది ఉంది, నాకే గుర్తు లేదు, అందుకే లేదనుకున్నాను. ఉందిరా జంబో. మరి నేనెప్పుడు చూడలేదు మామయ్య. నీకింకా అర్థం కాలేదా? అమూల్య పేరుని పచ్చబొట్టు పొడిపించుకున్నాడు, అది మనం చూస్తామని కాల్ చేసుకొని ఇప్పుడు ఇలా కవర్ చేస్తున్నాడు. సరే సరే, మంగళ స్నానానికి టైం అవుతుంది, త్వరగా స్టార్ట్ చేయండి. మంగళ స్నానానికి ముందు మీరు పార్థు గారికి మసాజ్ చేయాలి. అన్నయ్య, ఉదయ్ మాస్టర్, మీరిద్దరూ మసాజ్ చేయాలి. ఇప్పుడు అవన్నీ ఎందుకు అమూల్య? స్నానం చేస్తే సరిపోతుంది కదా. మీరు ఊరుకోండి పార్థు గారు. అన్నయ్య, మీరు కానివ్వండి. చేతి మీద రెండు పుట్టుమచ్చలున్నాయి, అవి అలా చేతి మీద ఉండకూడదన్నారు, అందుకే అలా కాల్చుకున్నాను. మీరు ఎంతగా బాధపడుతున్నారో మీ ప్రేమ గురించి తెలిసిన నాకు మీ మొహంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా నేను మీ బాధను చూడలేని పడుతు గారు. అయినా నేను అమూల్యని ప్రేమిస్తున్నానని నీకెలా అనిపించింది? అదే ఈ విషయం గురించి నువ్వు ఇంకా ఆలోచించినా? ఇంకెవరితోనైనా షేర్ చేసుకున్నా? నువ్వు ఎంతగానో అభిమానించే మీ అమ్మ మీద ఒట్టో, 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 మీ అమ్మ మీద ఒట్టో. పార్థుగారి ప్రేమ గురించి పార్థుగారితో మాట్లాడి తప్పు చేశాను. అదే నేరుగా వెళ్ళి అమ్మతో నీ విషయం మాట్లాడునుంటే ఖచ్చితంగా ఇప్పుడు లాగిపోయి ఉండేది. అమ్మ మీద ఒట్టేయడం వల్ల ఏమి చేయలేకపోతున్నాను. ఈ పెళ్లి జరిగిందంటే
అమ్మ జీవితం ఒంటరిగా మిగిలిపోతుంది, పార్థు గారి జీవితం నరకమైపోతుంది. ఇవన్నీ తెలిసి కూడా ఏమి చేయలే నిస్సాయ స్థితిలో ఉండిపోయాను. ఉదయ్ గారు, అమ్మ పిలుస్తుంది. నేను బాధపడుతున్నట్టు అమ్మకు తెలియకూడదు. ఉదయ్ మాస్టర్, ఏంటి ఇలా ఒంటరిగా ఇక్కడున్నారు? పైగా ఏదో బాధపడుతున్నట్టున్నారు, ఏమైంది? బాధ? అదేం లేదమ్మా, నేను బాగానే ఉన్నాను. అవును, మీరేంటమ్మా ఇలా వచ్చారు? ఏం లేదు మాస్టరు, పార్థు గారి గురించి మీతో మాట్లాడదామని వచ్చాను. పార్థు గారి గురించా? ఏంటమ్మా? అది పార్థు గారి మనసులో ఎవరైనా ఉన్నారా మాస్టర్? పార్థు గారు ఎవరినైనా ప్రేమిస్తున్నారా? అదేందమ్మా, పార్థు గారి గురించి అలా అడుగుతున్నారేంటి? అవునుదయ్ మాస్టర్, నేను ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి కష్టం, నష్టం, బాధ, సంతోషం ప్రతిదీ కూడా నేను పార్థు గారితో షేర్ చేసుకునేదాన్ని. అలాగే పార్థు గారు కూడా ప్రతిదీ నాతో షేర్ చేసుకునేవారు. కానీ ఈ మధ్య పార్థు గారు ఎందుకో బాధగా ఫీల్ అవుతున్నట్టు కనిపిస్తున్నారు. ఆయన ప్రవర్తన ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు. ఏదో విషయం మనసులో పెట్టుకుని తనలో తాను కుమిలిపోతున్నట్టున్నారు. ఆ విషయం ఏంటో నాకే కాదు, ఇంట్లో ఎవరికి చెప్పట్లేదు. నేను పార్థు గారి జీవితంలోకి రాకముందు ఆయనకి ప్రేమంటే పడదని, పెళ్ళంటే ఏ అభిప్రాయమూ లేదని నాకు తెలుసు. కానీ ఈ మధ్య ఆయనలో ఎన్నో మార్పులు కనిపించాయి. పార్థు గారు ఎక్కువగా ప్రేమకు సంబంధించిన కవితలు, కొటేషన్స్ రాస్తున్నారు. ప్రేమకు సంబంధించిన పుస్తకాలు చదువుతున్నారు. ప్రేమకు సంబంధించిన సినిమాలు మాత్రమే చూస్తున్నారు. ఈ మార్పంతా ఐశ్వర్య గారిని పెళ్లి చేసుకోబోతున్నారు కాబట్టి ఆవిడ మీద ప్రేమ కలిగిందేమో అనుకున్నాను. కానీ ఇప్పుడైన బాధపడ్డం చూస్తుంటే ఐశ్వర్య గారితో ఆయనకి పెళ్ళిష్టం లేదేమో అనిపిస్తోంది మాస్టర్. దీన్ని బట్టి చూస్తుంటే పార్థు గారి మనసులో ఎవరు ఉన్నారని నాకు అనుమానంగా ఉంది. పార్థు గారితో ఫ్రెండ్లీగా అభిమానంగా ఉండేది మీరు, జంబో అన్నయ్య మాత్రమే. జంబో అన్నయ్యకి తెలిసినా కూడా చెప్పడు, ఎందుకంటే పార్థు గారి ఫ్రెండ్షిప్ అన్నయ్యని నోరు తెరిచి చెప్పనివ్వదు. మిగిలింది మీరొక్కరే. మీకు తెలిస్తే నిజం చెప్పండి మాస్టర్, పార్థు గారు ఎందుకు అలా ఉంటున్నారు? పార్థు గారి మనసులో ఎవరున్నారు? అమ్మా, పార్థు గారు ప్రేమిస్తుంది, పార్థు గారు మనసులో ఉంది మరెవరో కాదమ్మా, మీరే. పార్థు గారు నోరు తెరిచి చెప్పకపోయినా నాకు తెలుసు పార్థు గారు ప్రేమిస్తుంది మిమ్మల్నేనమ్మా. ఆ విషయం పార్థు గారు చెప్పడం లేదు, నేను చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. నన్ను క్షమించండి అమ్మా. చెప్పండి మాస్టరు, మీరు కూడా అలా మౌనంగా ఉన్నారేంటి? అదేం లేదమ్మా, నాకు తెలిసినంత వరకు పార్థు గారు ఎవరిని ప్రేమించలేదు. ఒకవేళ ప్రేమిస్తే ఈ పెళ్లికెందుకు ఒప్పుకుంటారమ్మా? మీరు ఇట్లాంటి అనుమానాలే మనసులో పెట్టుకోకండి కదా. నాకు కొంచెం డౌట్ వచ్చింది మాస్టర్ గారు, పార్థు గారు ఎవరినన్నా ప్రేమిస్తే
ఈ పెళ్లికి ఎందుకు ఒప్పుకుంటారు? కాకపోతే భార్తగారిల బాధగా ఉండడం చూసి నేను మిమ్మల్ని అడిగాను అంతే. భార్తగారేం బాధగా లేరమ్మా, ఏదో మీకు అనిపిస్తుంది అంతే. అంతే అయి ఉండొచ్చు మాస్టరు, మిమ్మల్ని అడిగాక నా డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయి. ఇక హ్యాపీగా పెళ్లి పనులన్నీ చూసుకుంటాను. సరే ఉదయ్ మాస్టర్, నేను వెళ్తాను, మీరు కూడా రండి. మీరు వెళ్ళండమ్మా, నేను వస్తాను. సరే త్వరగా రండి. అలాగే. అమ్మా, ఇప్పుడు నేను ఎలాంటి పరిస్థితులు ఉన్నానంటే చూడ్డానికి కళ్ళున్నా గాని ఆ కళ్ళ నిండా కన్నీటితో నిండిన బాధ ఉందమ్మా. ఆ బాధని ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను ఇప్పుడు. ఈ పెళ్లి మీరు చేస్తున్నారు కాబట్టి మీరు మాత్రమే పెళ్లి ఆపగలరమ్మా. అందరి జీవితాలు ఈ పెళ్లితోనే ముడిపడి ఉన్నాయి. ఈ పెళ్లి మాత్రం జరగడం జరగకపోవడం మీ మీదే ఆధారపడిందమ్మా. ఆ జగన్మాత తన గుడిలో నిండు నగలతో అలంకరింపజేసుకుంటుంది. అలాంటి జగన్మాత ఇక్కడ ఎవరికో అలంకరిస్తుంది. బంగారం రంగు కంటే ఐశ్వర్య రంగే మెరిసిపోతుంది, ఏమంటావు అమూల్య? అవునవును, ఇక్కడ ఐశ్వర్య గారి వంటి మీద ఇంత బంగారం పెడుతున్నా కనపడకుండా శరీరంలో కలిసిపోయింది. ఆహా ఐశ్వర్య, ఈ నగలు నువ్వు పెట్టుకున్నాక ఈ నగలకే అందం వచ్చింది. సరే ఇప్పుడు హారతివ్వాలి కదా. ఆగండి ఆగండి, అంత తొందర అయితే ఎలా? ముఖ్యమైంది, అసలైంది, ఇంకొకటి ఉంది. ఇదిగో ఈ కుంకుమ. మన వంటి మీద ఎన్ని విలువైన ఆభరణాలున్నా నుదుటన ఈ కుంకుమ బొట్టు లేదంటే మాత్రం ఎన్ని నగలు పెట్టినా వేస్ట్.
నగలే పెట్టాలని రూల్ ఏమైనా ఉందా? ఏదో ఒక డిజైన్ బొట్టు పెడితే ఇంకా అందంగా ఉంటుంది. అయ్యో, అందంగా ఉంటే సరిపోతుందండి. పెళ్లికూతురి మొహంలో సుమంగళతత్వం ఉండాలి. అవును, ఈ కుంకుమ సుమంగళ రూపానికి ప్రతిరూపం. ఇది కేవలం ఆడవాళ్ళకి మాత్రమే కాదు, మగవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. అవునత్తయ్య గారు, మనిషి నుదుటన ఉండే ఆజ్ఞాచక్రాన్ని శక్తి కేంద్రం అని కూడా పిలుస్తారు. అలాంటి ప్లేస్లో బొట్టు లేకుండా ఉండకూడదు, అందుకే ఈ కుంకుమను పెట్టుకుంటారు. ఇది సాంప్రదాయానికి మాత్రమే కాదు, అందానికి అలంకారానికి కూడా చిహ్నం. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సింబల్ ఆఫ్ బ్యూటీ అన్నమాట. అమూల్య, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. రోజు బొట్టు పెట్టుకుంటాం కానీ ఇందులో ఇంత అంతరార్థం ఉంటుందని అస్సలు తెలీదు. ఆజ్ఞాచక్రం ఉండే చోట బొట్టు ధరించి ఈ ప్రపంచాన్నే ఆజ్ఞాపించే తల్లి ఎవరికో బొట్టు పెట్టి అలంకరించడమా? నువ్వు బొట్టు పెట్ట అమూల్య. చూశావా సంతోష్, ఈ ప్రపంచానికే ఆత్మజ్ఞాన జ్యోతి ప్రకాశాన్ని వెదజల్లించే ఆ తల్లి ఎవరికో హారతివ్వడమా? అమ్మా అమూల్య, హారతి కూడా నీ చేతులతోనే ఇవ్వమ్మా. అలాగే. మీరొక్కరే గుడికెళ్ళాలంట, మీకెలాగో పెళ్ళిష్టం లేదు, మీరమ్మని ప్రేమిస్తున్నారని నాకు తెలుసు. మీకింతకంటే మంచి ఛాన్స్ రాదు. గుడికి వెళ్తున్నట్టే వెళ్ళి అట్నుంచట్టే పారిపోండి.